బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు నిరుత్సాహపరిచాయి. సలార్తో మరోసారి సత్తా చూపించాడు. కల్కి 2898 ఏడితో సంచలనాలకు రెడీ అయిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈయన సినిమాల లిస్టులోకి మరో దర్శకుడు కూడా రాబోతున్నాడు. టీ సిరీస్ నిర్మించబోతున్న ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. బాహుబలితో ఇండియన్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. పానిండియా చిత్రాలతో సత్తా చూపిస్తున్నాడు. బాహుబలి తరువాత సినిమాలు నిరాశపరిచాయి. సలార్తో తన సత్తా ఏంటో చూపించాడు. మాస్ ప్రేక్షకుల మనసు దోచుకుని 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయిపోయాడు. మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులను మైమరిపించింది. ఇక సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టడమే మిగిలి ఉంది. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ మూవీకి నాగశ్విన్ దర్శకుడు. తరువాత రాజాసాబ్, సలార్ 2 మూవీలు కూడా ప్రభాస్ రాబోతున్న చిత్రాల లిస్ట్ లో ఉన్నాయి. సలార్ కు రెండో భాగాన్ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు. మరోవైపు మంచు విష్ణు కన్నప్ప మూవీలో కూడా కనిపించబోతున్నాడు డార్లింగ్. ప్రభాస్ తో ఆది పురుష్ నిర్మించిన టీ సిరీస్ సంస్థ మరో సినిమాను కూడా ప్లాన్ చేసిందట. సిద్ధార్థానంద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందే ఈ కాంబోలో సినిమా అనుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ టాక్. సిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన వార్, పఠాన్ భారీ విజయం సాధించిన మ్యాటర్ తెలిసిందే.